ఆ తరువాత హంసవాహనంలో భగవంతుడు ఊరేగి వస్తాడు. హంస అంటే హింసించేది అని అర్థం. హంస ఎటువంటి హింసను చేస్తుంది? హంస తను వయ్యారంగా నడవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ వయ్యారపుట అడుగులు వేసేటటువంటి సందర్భంలో తన కాళ్ల కింద పడి నలిగిపోతున్నటువంటి చిన్న చిన్న జీవరాశుల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుందట. ఆ విధంగా తన వయ్యారాన్ని తన శృంగారాన్ని ఒలకబోసే నెపంలో హంస తనకంటే చిన్నవైనటువంటి జీవులకు అన్యాయం చేస్తుంది. అందుకే దానిని హంస అని పిలిచారు పెద్దలు. ఈ విధంగా చాలా సుందరంగా అందంగా కనబడేటటువంటి హంస వెనుక ఒక కఠోరమైనటువంటి సత్యం దాగి ఉంది. అదేవిధంగా మనం కూడా తెలుసో తెలియకో మన తోటి మనుష్యులకు ఇతర జీవరాశులకు హింసను కలిగిస్తూ ఉంటాం. మన పని మనం చేసుకు వెళ్ళిపోవాలి అన్న తొందరలో ఇతరులకు హింసను కలిగిస్తూ ఉంటాం. కనుక కర్మశేషం ఎందుకు వస్తుంది అంటే తెలిసి చేసేటటువంటి కర్మల వల్ల ఎక్కువగా కర్మశేషం వస్తుంది. తెలియకుండా చేసినా కూడా కర్మశేషాన్ని అనుభవించక తప్పదు అని చెప్పడం కోసం మొదటి రెండు వాహనాలలో కర్మశేషాన్ని వివరించి చెప్పినటువంటి భగవంతుడు, మూడవ వాహనంలో ఏ కారణం వల్ల నీకు కర్మశేషం మిగులుతోంది అని చెప్పడం కోసం హింస అన్నటువంటి అర్థాన్ని కలిగినటువంటి హంస వాహనాన్ని ఎక్కి వస్తూ ఉన్నాడు.